హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో మష్రూమ్స్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ టేస్టీ మష్రూమ్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మష్రూమ్స్ కర్రీ కోసం ఒక 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకొని వీటిని శుభ్రం చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో అనేది ఈ వీడియోకి చివరిలో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మష్రూమ్స్ కర్రీ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అన్నిటినీ కూడా వాటర్తో సహా అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ అన్నిటినీ కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలా దినుసులను వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనము 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 10 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని టమాటాలని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇది అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ టమాటా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఇందులో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి మష్రూమ్స్కి కొంచెం ఉప్పు కారం పట్టే విధంగా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ మష్రూమ్స్ కర్రీని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్స్లోకి గ్రేవీ అనేది బాగా చిక్కగా అయ్యేంత వరకు కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత పలచగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేవీ అనేది మనకి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుందండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ గ్రేవీ అనేది పలచగా ఉన్నట్టే అనిపిస్తుంది కదండి. ఇక్కడ మష్రూమ్స్ కర్రీ అనేది నేను చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి. మష్రూమ్స్ మసాలా కర్రీ చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుందండి. అందుకే మనం కొంచెం లూజుగా ఉన్నప్పుడే
స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.